నువ్వు పెద్ద తోపుగాడు అనుకుంటున్నావా? డ్రామాలు ఆడే మునగాడు అనుకుంటున్నావా? నువ్వు చేసే పిచ్చి చేష్టల వల్ల నాకు హార్ట్లో పెయిన్ వస్తుంది. నేను ఎవరితో చెప్పుకోవాలి? నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు ఎలాంటి వాడివో అందరికీ తెలుసు. నువ్వు తప్పు చేస్తే అది నేను చేశానని అబద్ధాలాడి నిన్ను సేఫ్ చేసి నన్ను నేను పనిష్ చేసుకునేలా చేశాను. నా తమ్ముడు ఎన్ని తప్పులు చేస్తా, ఏ రోజు ఒక మాట అనలేదు, కొట్టలేదు. చిన్నపిల్లాడు మారతాడనుకుని సర్ది చెప్పుకున్నాను, కానీ ఇప్పుడు పెళ్లి జరుగుతుంది, మ్యాచ్ ఫిక్స్ అయింది. ఘట్టం లేని పేరు ప్రతిష్టలకు ఏమైనా నాకు సంబంధం లేదన్ను అంటే రక్త సంబంధాన్ని కూడా లెక్క చేయకుండా నీ గుండెని చీల్చి రక్తాన్ని చిమ్మేలా చేస్తుంది ఫస్ట్ బుల్లెట్. అమ్మ అర్థం చేసుకోలేదంటే అర్థం ఉంది, కానీ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదు. సారీ బ్రో, గుడ్ బై ఫర్ ఎవర్. ఐమ్ సారీ. చిన్నబాబు, చిన్నబాబు ఏం చేస్తున్నావు? ఈ రివాల్వర్ ఇక్కడెందుకుంది? పిన్ని, అది ఇది బ్రోది క్లీన్ చేసి పెట్టమని ఇచ్చాడు. మూడు రోజుల నిశ్చితార్థం పెట్టుకుని మారిన ఆయుధం క్లీన్ చేస్తూ కూర్చుంటావా? ఇటివ్వు. అమ్మో, ఇటువంటి వాటిని డైరెక్ట్గా చేతులతో పట్టుకోకూడదు. ఎన్ని సినిమాల్లో చూడలేదు? ఎంత బరువుంది చిన్నబాబు, దీపావళి తుపాకీలా తేలిగ్గా ఉంటుందనుకున్నాను. సరే లేలే, భోంచేద్దు రావయ్యా కన్నయ్యా. గులాబీ పువ్వు పట్టుకోవాల్సిన చేతులతో ఇలాంటి పనులు చేయించద్దని చెప్తాను పెద్దబాబుతో. త్వరగా రా. ఐశ్వర్య,
క్యారెక్టర్ లేనివాణ్ణి కట్టుకుని కొత్త కష్టాలు తెచ్చుకోవడం అవసరమా అని ఆలోచిస్తున్నాను మమ్మీ. మహీకి క్యారెక్టర్ లేదు, కరెక్టే. కానీ కరెక్ట్గా ఎంత ఉందో చెప్పలేనంత ఆస్తి ఉంది. మహీ కాలేజ్ బాయ్, ఎంజాయ్ అనుకుంటున్నాడు, మారతాడు. ఆ ఇంటికి కోడలవ్వాలనుకునే ఆడపిల్లల లిస్టు చాలానే ఉంది. నీకు తెలిసిన ఫేమస్ 5 వ్యక్తుల పేర్లు చెప్పు అంటే అంబానీ, బిర్లా, మాల్యా. అందులో ఘట్టమనేని అఖిలాండేశ్వరి పేరు అనేంత ఇమేజ్ వాళ్ళకుంది. అలాంటి ఇంటికి కోడలిగా వెళ్లే అదృష్టాన్ని కాదనుకుంటావేంటేశ్వర్య? మహీ వేషాలు చూస్తున్నావు కదా మమ్మీ, ఐ కాంట్ బేర్ ఇట్. పెళ్లి కొడుకు వేషం వేసేంతవరకే ఈ పిచ్చి వేషాలు. పెళ్ళయ్యాక కుక్కిన పేనల్లే పడుంటాడు. సంబంధం క్యాన్సిల్ చేసుకునేంత ఈజీ కాదు బంధాన్ని తెంచుకోవడం. మహీ డ్రామాలకు తెరపడాలంటే నీ మెళ్ళో మూడుముళ్ళు పడాలి. పెళ్ళయ్యాక కూడా ప్లేబాయ్లా ఉండాలని చూస్తే నా పరిస్థితి ఏంటి మమ్మీ? అలా ఉంటే ఏమవుతుంది? నువ్వు డిగ్రేడ్ అవుతావా, మహీకి భార్య కాకుండా పోతావా? ఎక్కడ తేడా ఉండదు. ఘట్టమనేని అఖిలాండేశ్వరి కోడలిగానే చలామణి అవుతావు. మహేంద్ర రాజులా ఉండకపోయినా నువ్వు రాణిలానే ఉంటావు. అఖిలాండేశ్వరి తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించుకునే అర్హత, అవకాశం, అదృష్టం అన్నీ నీకే ఐశ్వర్య. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, మీ అంకుల్ శివశంకర్ వరప్రసాద్ గారు కూడా అఖిల మాటను ఎప్పుడూ కాదనరు. ఆ ఇంట్లో అఖిల తర్వాత నీ ఆధిపత్యమే నడుస్తుంది. నువ్వు ఓపిగ్గా ఇప్పుడు 7 అడుగులు నడిస్తే చాలు, 8వ అడుగు ఘట్టమనేని సామ్రాజ్యపు సింహాసనం మీదే పడుతుంది. మమ్మీ కూల్గా నువ్వే ఆలోచించు. పెద్దవాళ్ళు మహా అంటే ఎంతకాలం బతుకుతారు? పరువు, ప్రతిష్ట అని గింజుకునేవాళ్ళు తమను ఎవరు పాలిస్తున్నారా అని చూడరు, ఎవరు లాలిస్తున్నారా అని చూస్తారు. అదే లాలిత్యం, ప్రేమ, ఆప్యాయతతోనే ఆ ఇంటికి నువ్వు దగ్గరవ్వాలి, సెటిల్ అవ్వాలి. అర్థమైందా? నిద్ర పట్టకపోతే నేను చెప్పింది విను. నీ చూపు ఆకాశం వైపే ఉండాలి, ఆలోచనలతో కాదు. ఓకే. ఏం చేసావు నన్ను అడగొద్దు, నువ్వే చెప్పరా రాస్కిల్. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, అదేంటి పెద్దబాబు గారు అట్టా ఉన్నారు, ఏమైనాది? మహిని,
నా తమ్ముని కొట్టాను పార్వతి. పాపం ఏం చేశాడు వాడు? నేను ఎన్ని దెబ్బలు కొట్టినా నన్ను ఒక్క మాట కూడా అనలేదు, తిరగబడలేదు. ఎంత కోపం వచ్చినా కంట తడి పెట్టుకున్నాడే, కానీ నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడగలేదు. సినబాబు మీద ఎందుకు సెక్స్ చేసుకున్నారు పెద్ద బాబు? నిశ్చితార్థం చెడగొట్టాలని వాడు పిచ్చి ప్లాన్స్ వేశాడు పార్వతి. అనవసరంగా నాతో దెబ్బలు తిన్నాడు. ఏ రోజు నేను వాడిని అలా కొట్టలేదు. రివాల్వర్ తీసి చంపేస్తానని చెప్పాను. చంపేసేవాడినేమో, పెద్దబాబు ఇప్పుడు బాధిస్తుంది పార్వతి. వాడెంత బాధపడి ఉంటాడో తలుచుకుంటే నాకే. అయ్యో పెద్దబాబు, మీ కళ్ళలో కన్నీళ్ళు. నో, లేదు, లివ్ ఇట్. ఇంకేంటి? లోపల బాధ పెట్టుకుని పైకి మంచిగా ఉండలేం బాబు గారు. ధైర్యం చెప్పి మీలాంటి వాళ్ళే డీలా పడితే మాలాంటి వాళ్ళకి కాలు చేతులు ఆడతాయా? పెద్దబాబు గారు మీరట్ట ఉండకండి, నాకేదలా ఉంది. సరే అమ్మయ్యా, ఉండండి. సిటికలో మీరంతా మర్చిపోయి మామూలుగా ఉండేలా చేస్తాను. ఒక్క నిమిషం పెద్దబాబు. పెద్దబాబు గారు ఇది తాగండి. ఏంటిది? ముందు మీరు తాగండి పెద్దబాబు గారు. ఒక్క కుక్క తాగానే దిగులంతా పోయి మనసంతా తేలికవుతుంది. ఏంటిది? ఏం పేరు తెలీదు కానీ ఎట్ట చేస్తారో తెలుసు పెద్దబాబు గారు. బాగుందా పెద్దబాబు గారు? చాలా బాగుంది. నువ్వు అన్నట్టుగానే తాగ్గానే కొంచెం రిలీఫ్గా ఉంది. గుడ్.
థ్యాంక్ యూ పార్వతి. గుడ్, థ్యాంక్ యూ పార్వతి. అమ్మో, చూసినవా, 17-20 కంపెనీల ఓనరు. నాలాంటోళ్ళు 10,000 మంది దాకా ఆయన దగ్గర పనిచేస్తారు. అలాంటి అంత గొప్ప పెద్ద బాబు మనసు సిట్టికలో మార్చేసింది ఈ పార్వతి. గ్రేట్ కదమ్మా. వై నాట్, తప్పకుండా అటెండ్ అవుతాను. ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సంక్షేమ కార్యక్రమాలకు కూడా టైం కేటాయించాలి కదా. మహిళా శిశు ఆరోగ్య సంక్షేమ శాఖ కూడా నా పరిధిలోనే ఉంది కదా. ఆల్ రైట్, వీలైతే ఈవినింగే వస్తాను. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఇంటికి వస్తోంది. అదిగో మాటలోనే వచ్చేసారు. ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఓకే అఖిల. ఎలా ఉన్నావు సునందా? నీ అంత గ్లామరస్ గా అయితే లేను, హోమ్ మినిస్టర్ గానే ఉన్నాను. అన్నయ్య గారు ఇంట్లో లేనట్టున్నారు, అందుకే తమాషాగా మాట్లాడుతున్నా. నీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి టీవీలోనూ న్యూస్ లోనూ కనిపిస్తూనే ఉంటావు కదా. బాయ్ ది వే, నా కాబోయే కోడలు మాచినేని ఐశ్వర్య. నమస్తే ఆంటీ. ఓ, ఆ బంగారం నువ్వేనా? అఖిల కోడలివి, ముద్దుగా ఉన్నావు, మా మహేంద్రకి సరైన జోడి. థ్యాంక్ యూ ఆంటీ. కూర్చోండమ్మా, రా అఖిల. మీ తోటికోడలేం మాట్లాడలేదేంటి? నమస్తే. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు కొంచెం భయం. మీరందరూ దేనికి భయపడతారో నాకు తెలియదు గాని, నేనైతే ఎలక్షన్లో గెలిచేదాకా అఖిలకి భయపడేదాన్ని. దేని గురించి? పాలిటిక్స్ లో ఉంటే అబద్ధాలు చెప్పేస్తారా? లిటరల్లీ ఐఎమ్ టెలింగ్ ట్రూత్. అఖిల స్కూల్లో ఫస్ట్, కాలేజ్లో ఫస్ట్, బిజినెస్ లో ఫస్ట్. తను రంగంలోకి దిగిందంటే ఏ రంగమైనా వీరంగమే. ఎక్కడ ఎలక్షన్స్ లో పోటీ వస్తుందేమోనని చచ్చిపోయాననుకోండి. థ్యాంక్ గాడ్. ఇంటి పరువునే ప్రాణంగా భావించే నేను దేశం పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే రాజకీయాల్లోకి రాలేను. ఆదారి వేరు. నీలాంటి నిజాయితీ గలవాళ్ళు హోమ్ మినిస్టర్ పోస్టులోనే కాదు, చీఫ్ మినిస్టర్ పోస్టులో కూడా ఉండాల్సిందా? నువ్వు ఆశీర్వదించావంటే వచ్చే 5 ఏళ్లలోనే అవ్వచ్చేమో. అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే. గుర్తు రావట్లేదు అఖిల, ఎక్కడో చూశాను. ఓ, మేగోటి పార్వతి కదూ. అఖిల వాళ్ళు కండక్ట్ చేసిన కాంటెస్ట్లో విన్నర్వి కదూ. దగ్గరికి రామ్మా.
రామా. రమ్మనగానే టకీమని వచ్చేయాలి, టైం వేస్ట్ చేయొద్దు.